కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో రథసప్తమి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రథసప్తమి అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు. సూర్యుడు ఏకచక్ర రథము, ఆకులు, 7 అశ్వాలతో కూడిన వాహనంపై ప్రయాణించడం. చక్రం అంటే 1 సంవత్సరం. 6 ఆకులు అంటే 6 ఋతువులు. 7 కిరణాలు, సూర్య కిరణాల మధ్య భగవానుడు ఉదయం పూట బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపే మహేశ్వరుడుగా, మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సూర్యుణ్ణి దైవంగా పూజించడం ద్వారా ముక్తి కలుగుతుంది అని తెలిపారు. శ్రీదేవి, భూదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామివారు పట్టణంలో వీధుల గుండా ఊరేగింపుగా స్వామివారికి భక్తులు సాంస్కృతిక పోటీల భజనలు చేసుకుంటూ స్వామివారు పల్లకిలో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసమూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటలకు సూర్యప్రభ వాహనం ఏర్పాటు చేయడం జరిగింది. దానిని అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు మా దేవాలయం నందు స్వామివారు, అంటే శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు సాయంత్రం 5 గంటలకు గరుడ చంద్రప్రభ వాహనపై ఊరేగించడం జరిగింది.